బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నారు. తాజా పరిణామాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కొనియాడారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్దన్నారు. అలాంటి ధీరుణ్ణి కొన్ని కప్పట దాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బీహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారన్నారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు. నికాసైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని, పోరాట పందాలో కథం తొక్కుతామని కేటీఆర్ తెలిపారు.